నియోజకవర్గం అనపర్తి మండలం రామవరంలో అనపర్తి మండల పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మండల నాయకులు సమన్వయ కమిటీ సభ్యులు గ్రామశాఖ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలతో సమావేశమై మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అనపర్తి మండల కమిటీ అనుబంధ సంఘాల కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. అనంతరం రాజమహేంద్రవరం పార్లమెంట్ తెలుగు రైతు అధ్యక్షులుగా నియమితులైన సిరసనపల్లి నాగేశ్వరరావు సత్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి మండల నాయకులు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు దత్తుడు శ్రీను తదితరులు పాల్గొన్నారు. మనకుండే పెద్ద వీక్నెస్ ఏంటంటే వాళ్ళు మన దగ్గరికి వచ్చి మన వ్యక్తిని ఆశ్రయిస్తే మన వాళ్ళు పెరిగిపోతారు. పెరిగితే మరలా వాళ్ళకి పని చేయడానికి మన వాళ్ళు మొదలు పెడతారు. ఒకవేళ పని చేయడం నేనంటే మన వాళ్ళు కోపగిస్తారు. ఆ పరిస్థితిలో తప్పనిసరి పరిస్థితిలో మనం పని చేయాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు భవిష్యత్తులో పని చేయొద్దని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. ఇకే మనకి మండలంలో ఒక్క అనపర్తి నేను ఉదాహరణగా చెప్పాను కానీ ప్రతి గ్రామంలోనే ఆ విధమైన పరిస్థితులు వచ్చినాయి. కుతుకులూరు తీసుకున్నా, రామవరం తీసుకున్నా, పొలమూరు తీసుకున్నా, అన్ని గ్రామాల్లోనూ ఈ పరిస్థితి ఉంది. ఆ పరిస్థితికి భిన్నంగా మనం ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. మనం చాలామంది నాయకులు సీనియర్స్ అవుతూ ఉన్నారు. యువతని ప్రధానంగా మనం మన పార్టీలోకి తీసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రతి కార్యకర్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ యువత కమిటీలు వేసేటప్పుడు కొద్దిగా వెతకాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితికి భిన్నంగా యువత మన పార్టీలోకి తీసుకొచ్చి యువత కమిటీల్ని బలోపేతం చేయడం ద్వారా మనం తెలుగుదేశం పార్టీకి కొత్త రక్తాన్ని ఎక్కించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉందని కూడా